వీక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రజెంట్ మడకశిర ఏరియాలో ఉన్నాం. సో మడకశిర ఏరియాలో నియరెస్ట్ మడకశిర మనం ఒక గ్రామానికి రావడం జరిగింది. సో ఇక్కడ ఎల్ఐసి రాజు గారిని మనం కలవడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే చాలా వరకు కూడా మేజర్గా ఒక చిన్న సమస్య ఏంటంటే చాలా వరకు ఈశాన్య ద్వారాలు పెట్టించి హీనబాహు ప్రవేశం పెట్టించి ఎంతో మందికి చాలా మంది వాస్తువులు నష్టాన్ని కలిగిస్తున్నారు. సో ఇక్కడ మీరు అబ్జర్వేషన్ ఒకటి ఏం చేయండి అంటే ఇక్కడ మనం పూజ గది గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ చూడండి, మనకు పూజ గది విషయంలో చాలా మంది ఏం మాట్లాడతారు అంటే ఇక్కడ ఎత్తులు ఉండొద్దు, ఇక్కడ ఎత్తులు ఉండొద్దు, ప్లాట్ఫామ్స్ ఉండొద్దు, దేవుళ్లను కిందనే పెట్టాలి అని మాట్లాడుతున్నారు. మీరు ఒకటి ఆలోచన చేయండి, మనం ఇట్లా నడుస్తూ వెళ్తాం కదా, లోపలికి నడుస్తూ వెళ్తాం. సో మన కాళ్ళ దగ్గర అంటే దేవుణ్ణి పెట్టేది మన కాళ్ళ దగ్గరన పెట్టేది. మీరు ఒకటి ఆలోచన చేయండి ఒకసారి, మనము ఇట్లా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఈ కాళ్ళు తగలవా, కాళ్ళ దగ్గరన పెట్టేది, ఇది తప్పండి, చాలా పెద్ద దోషం ఇది. సో ఎవరైతే తూర్పులో పరుగులో పెట్టొద్దు అని మాట్లాడతారో, మరి ఇక్కడ ఆగ్నేయం ఉంది, ఇది ఆగ్నేయం. సో ఇది ప్లాట్ఫామ్ పెట్టారు కదా, ఇక్కడ ఇక్కడ ప్లాట్ఫామ్ పెట్టారు కదా, ఇదంతా ప్లాట్ఫామే కదా, ఇదంతా కూడా. సో ఇదంతా ప్లాట్ఫామే కదా, తూర్పుకి బరువులు కావా ఇవి, మీరు ఆలోచన చేయండి ఒకసారి, ఇది తూర్పులకు బరువులు కావా? సో రాజుగారు అసలు దీని మీద మీరు ఏమంటారండి, మీరు ఏం మాట్లాడతారు? నమస్తే స్వామీజీ గారు, మీ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి, మీ పేరేంటి, మీరేంటి అక్కడ చెప్పండి ఒకసారి. మాది చిత్రం పంచాయత్ మడసిర సత్యసాయి డిస్టిక్ మడసిర తాలూకా చిత్రం పంచాయతీ శ్రీరంగాపురం గ్రామము, ఎల్ఐసి రాజుగౌడు. నేను 2013 ఆగస్టు 22 ఇంటి గృహప్రవేశం చేశాను. ఆ రోజు నాకు తెలియక ఇట్లే ఈ మూడవ ఈ లోకల్ వాళ్ళు మాటలు విని 17-21 నేను ఆయం కట్టాను. ఆ ఆయంలో నార్త్ ఫేస్లో ఈశాన్యంలో వాకిలు పెట్టాను. వాకిలు పెట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు అష్ట కష్టాలు పడుతున్నాను. ఆ దాని తర్వాత 2-3 2018లో ఒకమారి, 2021లో ఒకమారి ఆల్టరేషన్ చేశాను. చేసినా కూడా నేను ప్రజెంట్ ఫలితాలు లేవు, కోర్టులో అప్పుల్లో కూరుకుపోయాను. నేను హరివాస్తు యూట్యూబ్ ఛానల్ చూసి స్వామిగారు ఒకటే చెప్పారు, తూర్పు ఈశాన్యం నుండి ఆగ్నేయ ఈశాన్యంకి 1, 2, 3 భాగాలు వదిలేసి 4, 5, 6 స్థానాలు సింహాద్వారం ఉంటే మంచి ఇది ఉంటుందని, దాంట్లో పూర్ణబాహు హీనబాహు అని రెండు చెప్పాడు. మన ఇంటి గుమ్మం లోపలికి వచ్చేటప్పుడు పూర్ణబాహు రావాలి, అంటే ఇంటి లోపలికి కుడి నడక, కుడి నడకతో రావాలని చెప్పాడు. దాన్ని చూస్తే నాకు నా ఇల్లు వచ్చేసి కేతుస్థానంలో ఉంది. అది నాకు 2013 నుండి 2023 10 సంవత్సరాలు అయింది నా ఇల్లు నిర్మించి. అప్పటి మంటే ఇప్పటి వరకు నాకు దాని గురించి బయటకు వెళ్ళిపోక, బయట నుంచి పాస్ చేయకు డైరెక్ట్. సో ఇది మనకు మెయిన్ ఎంట్రెన్స్, మెయిన్ ఎంట్రెన్స్. సో ఇది మనకు మెయిన్ ఎంట్రెన్స్. సో నేను గతంలో ఎన్నో వీడియోస్ లో ఒకటే చెప్పాను, హీనబాహు ప్రవేశం దయచేసి ఇల్లు కట్టకండి, హీనబాహు ప్రవేశం వల్ల మీకు జరిగే నష్టాలు ఎన్నో ఉంటాయి. మీకు కొన్ని శాంపుల్ రూపంలో చెప్పాలంటే, ఎప్పుడైతే హీనబాహు ప్రవేశం ఉంటుందో సింపుల్గా ఆటోమేటిక్గా మీ అందరికీ కూడా ఆరోగ్య సమస్యలు రావడము, మీకు ఎంతమంది బంధుమిత్రులు ఉన్నారో వాళ్ళందరూ దూరం కావడము, స్నేహితులు దూరం కావడము, మీ దగ్గరికి ఎవరు వచ్చినా కొట్లాడే ఒక ఉద్దేశంతో వేడి వాతావరణానికి రావడము, టోటల్ హెల్త్ డ్యామేజెస్ జరగడము, దాని తర్వాత అందరూ దూరం అయ్యే ఎన్నో యోగాలు అనేవి ఈ ఇంట్లో ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఇలాంటి ఎంట్రెన్సెస్ చేయొద్దు. మెయిన్ డోర్ ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ చూపిస్తానండి. సో ఇక్కడ మెయిన్ డోర్ ఏం చేశారంటే ఇది కంప్లీట్గా హౌస్ అన్నమాట ఇదంతా కూడా. సో ఇదంతా కూడా తూర్పు ఫేసింగ్ కి సంబంధించిన హౌస్. సో ఇక్కడ మేజర్ మిస్టేక్ ఏంటంటే ఇంటిని వెడల్పుగా కట్టారు, ఇది చాలా పెద్ద దోషప్రదం అన్నమాట. సో ప్రధాన ద్వారం ఎక్కడుందో మీకు చూపిస్తాము చూడండి. సో మనం ఇక్కడ ఎంటర్ అవుతున్నాం కదా, సో ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక ఇక్కడ చూడండి, మెయిన్ డోర్ ఇక్కడ పెట్టారు, అంటే హీనబాహు ప్రవేశంలో పెట్టారు, ఇది ఇది హీనబాహు ప్రవేశం. సో ఈ విధమైనటువంటి ఎంట్రెన్సెస్ ఎప్పుడూ పెట్టకూడదు. మీరు ఎప్పుడైతే మీ ద్వారం నుంచి ఇట్లా కుడివైపుకి వెళ్ళి ఇట్లా వెళ్ళాలో దీనిని ఆగ్నేయ ద్వారము అంటాం మనం, ఆగ్నేయ నడక అంటాం దీన్ని. సో యాక్చువల్ తూర్పు ఈశాన్యమైనప్పటికీ మీరు ఉత్తరంలో డోర్ పెడితే ఇట్లా బయటికి వెళ్ళి కుడివైపుకు వెళ్తున్నారు.
సో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ అది ఆగ్నేయపు ద్వారం అనేది అవుతుందన్నమాట. ఇది గుర్తుపెట్టేసుకోండి. సో ఎట్లా పడితే అట్లా పెట్టడానికి ఉండదు, ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. సో రాజుగారు ఇంకేమైనా చెప్తారండి మీరు? ఏం లేదు స్వామి, నాకు 2013 ఆగస్ట్ 22 గృహ ప్రవేశం అయినప్పుడు అంటే ఈ ఇంటిలోకి వచ్చిన తర్వాత చెప్పకూడదండి. మానసిక వ్యాధి ఏమంటే పిల్లలు బయట చదివారు సరిపోయింది, ఇక్కడే అయింటే ఏదో ఒకటి. ఇంకోటి చాలా తూర్లు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయి. నా భార్య అయితే అట్లీస్ట్ 1 మంత్ 15 డేస్ ఒక మాట అయినా ఇల్లు వద్దు, ఎక్కడైనా గుడిసి కట్టుకుందాం పదప్ప, ప్రశాంతంగా ఉందాము, మనశ్శాంతి లేదు, నేను ఇంట్లోనే ఉన్ను అంటుంది. మొన్న ఒకరు 3 డేస్ బ్యాక్ స్వామి ఇట్లా మాట్లాడుకుంటూ ఒకరికొకరు నా భార్య ఏమంటుంది, అందరినీ తీసుకుపోతాడు దేవుడు, నన్నేళ్ళు తీసుకుపోవడం ఏదో అంత విరక్తి. అది 100కి 100 పాళ్ళు. మా మడసిరా కానిస్టిట్యుయెన్సీనే కాదు, మడసిరా తుంకూరు డిస్టిక్ మదిగిరి ఎండూపురు ఇక్కడ లోకల్లో వాస్తు చెప్పే వాళ్ళందరూ ఉత్తరము పడమర వాకిలు పెట్టినప్పుడు చాలా తప్పులు చేస్తున్నారు. ఇది భాగమా? అది ఒకటి. ఇప్పుడు యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా స్వామి చెప్పే విధి విధానాలు మనం ఆలోచిస్తే ఈశాన్యం నుండి ఆగ్నేయంకి 9 భాగాలు చేయాలి, ఆగ్నేయం నుండి నైరుతికి 9 భాగాలు చేయాలి, నైరుతి నుండి వాయువుకి 9 భాగాలు చేయాలి, వాయువు నుండి ఈశాన్యము 9 భాగాలు చేయాలి. 9 భాగాలు చేసినప్పుడు ఆ స్వామి గారు ఏం చెప్తున్నారు, 1, 2, 3 వదిలేసి 3, 4, 5, 6 స్థానాల్లో వాకిలు, బుధ గురు శుక్ర వాకిలు పెట్టాలని చెప్తున్నారు. మేము తీసుకువచ్చి 9వ స్థానంలో వాకిలు పెట్టేసి అది ఈనబాహు నడక నడుచుకొని రాహు ప్రవేశము చిత్రహింసలు నేను చూసినట్లు మా తాలూకాలో ఈ వాకిలు ఉండేవాళ్ళు తూర్పు కానీ పడమర కానీ లేదు తూర్పులో గుడిను మొత్తం ఈశాన్యం వైపే పెడుతున్నారు 1వ స్థానంలో. అది చాలా తప్పు, నాకు ఈ మధ్యనే తెలిసింది. ఎవరే కానీ తప్పులు చేయకుండా ఒకటి, ఇప్పుడు ఈ మధ్యనే తెలిసిందని మీరు అంటున్నారు కదా, కానీ నిజంగా వాళ్ళందరికీ సమస్యలు ఉన్నట్టు మీకు ఏమైనా అబ్జర్వేషన్? 100% స్వామి, నేను ఫీల్డ్, నేను ఎల్ఐసి ఏజెంట్, చాలా మంది నేను తిరుగుతుంటాను. నేను ఆ ఇల్లు కట్టిన తర్వాత నేను చూస్తా ఉంటే నాకు 90 ఇప్పుడు వద్దు, మా సార్ వాళ్ళదే ఇల్లుంది, అసలు కట్టర్ ఫ్లాప్ అయిపోయినారు స్వామి. కోర్టులో వ్యవహారం చేసేది 0 స్థానానికి వచ్చేది, ఏమి దిక్కు తొలుకున్నట్లుంది. ఇప్పుడు కూడా మిమ్మల్ని పిలిపించాలంటే నేను మీ పిలిపికపోతే తిరగా మోసపోతుంటే ఆ 21ని ఈ గోడ పగలు కొట్టేసి ఇతకు పెట్టుకునేసి సర్వ నాశనం అయిపోతుంటే మంచిదే చేశారు స్వామి. ఇప్పుడు మీరు అన్నారు కదా చిన్న ఆల్టరేషన్ చేసుకోండి, మెరుగుపడితే కొత్త ఇల్లే కొట్టుకోవచ్చని అంతే కదా. ఇప్పుడు అందుకే స్వామి ఇప్పుడు నేను చాలా మంచి స్వామి, నేను యూట్యూబ్లో అందరినీ చూశాను, వాచారమేశు, కాటికహరి, ఇవరు విశ్వేశ్వర రెడ్డి, నానాజీ పట్నాయక్, బట్ మీ అందరినీ అబ్జర్వేషన్ చేస్తే మీరు మెరుగ్గా చెప్పారు. అందుకే మిమ్మల్ని సంప్రదించి మీ సూచనల మేరకు ముందుకు పోదామని. నేను ఇప్పుడు మీకు ఆధారాలతో శాస్త్ర నియమాలతో చూపించాను. అందుకే స్వామి చూపించారు స్వామి. అంటే శాస్త్రం ఏంటి, అసలు మీరు ఏం చేశారనేది, దానివల్ల ఏం నష్టాలు జరిగాయి కూడా మీకు చూపిస్తుందా. సో ప్రేక్షకులారా ఒకటే చెప్తున్నాను నేను, మీరు ఒరిజినల్ శాస్త్ర నియమాల ప్రకారం కట్టాలంటే కట్టేటప్పుడే ఒక 10 రూపాయలు ఎక్కువైతాయా, 10,000 ఎక్కువైతాయా, 50,000 ఎక్కువైతాయా ఒకటేసారి కట్టుకోండి. ఇది కరెక్ట్? 100% సార్. కానీ అందరూ ఏంటంటే 20-30 వేల దగ్గర ఆగిపోయి తర్వాత 10 లక్షలు 20 లక్షలు పోగొట్టుకొని మళ్ళా కట్టడానికి సిద్ధంగా ఉంటారు. కానీ కట్టేటప్పుడు సరైన ప్లాన్ తో కట్టమంటే మాత్రం ఎవరు కట్టారు, ఇది చాలా వరకు డేంజరస్ అన్నమాట. సో ఎవరైనా ఇలాంటి హీనబాహు ప్రవేశాలు ఉంటే వాళ్ళు పూర్ణబాహు ప్రవేశాలు కానీ ఉత్సంగ ప్రవేశాలు కానీ చేసుకోండి. ఇవంటే ఏంటివి సార్ అని తెలియని వాళ్ళు ఇదే పేరు మీద గూగుల్లో సెర్చ్ చేయండి హరివాస్తు అని, మీకు ఆల్రెడీ దొరికిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ అండి.